आचार्य आर्यमूर्ति गारु मन मध्यलो उन्नारु वारी जीवित विशेषालनी वार नुंडे तेलुसुकुंदाम अय्या मूर्ति गारु मीरु स्टूडियोकु रावटं मी प्रशस्तमैन समयान्नि మాకు ఇవ్వడానికి ఇష్టపడ్డందుకు మీకు వందనాలు తెలియజేస్తున్నాను. మీరు బాగున్నారయ్యా? బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు చెప్పండి. చాలా ప్రఖ్యాతి గాంచినటువంటి దైవజనులు మీరు. మీరిని మిమ్మల్ని కలుసుకోవటం నాకు చాలా సంతోషంగా ఉంది. నాకు కూడా చాలా సంతోషంగా ఉంది. నేను ఇది ఒక గొప్ప ధన్యతగా భావిస్తున్నాను. నేను కూడా అలాగే భావిస్తున్నాను. మీ జీవిత విశేషాలు కొన్ని మీ నుండి తెలుసుకోవటం ఆనందదాయకంగా ఉంది. మీరు ఒక ఆంధ్ర రాష్ట్రంలోనే కాకుండా యావత్ భారతదేశంలో అంతర్జాతీయంగా కూడా ఆర్ఆర్కే మూర్తి గారుగా అందరికీ పరిచితులే. ఈ ఆర్ఆర్కే మూర్తి అంటే ఏమిటో కొద్దిగా విశదీకరిస్తారా? అందరూ నన్ను ఆర్ఆర్కే అనే అంటారు. దేశ విదేశాల్లో చిన్నపిల్లలు కూడా హలో ఆర్ఆర్కే అంటారు. అసలు పూర్తి పేరేమిటంటే ఇంటి పేరు రాయసం రాధాకృష్ణమూర్తి, అది పూర్తి పేరు. అచ్చా, మీ స్వగ్రామం అండి, ఎక్కడ పుట్టారు? మాది గోవిందపురం. అది నరసరావుపేట చిలకలూరిపేట మధ్యలో ఉన్న ఒక కుగ్రామం. మీ కుటుంబ చరిత్ర కొద్దిగా వివరించండి. మా నాన్నగారి పేరు రంగనాయక శర్మ. ఆయన ప్లీడరు, నరసరావుపేట తాలూకా కోర్టులో ఆయన ప్లీడరు. మా అమ్మగారి పేరు కామేశ్వరమ్మ. ఆమె పుట్టిల్లు తూబాడు అని ఉంది దగ్గరలోనే. మాది చాలా పెద్ద కుటుంబం. మేము ఐదుగురం అన్నదమ్ములం. మా నాన్నగారి ప్రథమ కళత్రానికి ఇద్దరు పిల్లలు, ఇద్దరు అక్కలు ఉన్నారు మాకు. మొత్తం ఏడుగురం మేము. ఓ, మంచి పెద్ద కుటుంబమే. అయితే మరి మీ విద్యాభ్యాసము బాల్యం అంతా ఎక్కడ గడిచింది? హై స్కూల్ అంతా నరసరావుపేటలోనే చదువుకున్నాను. ఆ తరువాత మరి హైదరాబాద్కు రావాల్సి వచ్చింది కొన్ని పరిస్థితులను బట్టి. అక్కడేమో మరి ఇంటర్మీడియట్ అక్కడ చదివాను. ఆ తరువాత ఇంకా గ్రాడ్యుయేషన్ పూర్తి చేశాను. ఈ మధ్యలో చాలా విషయాలు జరిగాయి, మీరు అడిగితే నేను చెప్తాను. మీరు మీ నాన్నగారి పేరు రంగనాయక శర్మ అంటున్నారు, మీ తల్లిగారి పేరు కామేశ్వరమ్మ గారు అంటున్నారు, మీ అన్నదమ్ముల్లో అదే మీ తల్లిదండ్రుల సంతానంలో మీరు చివరి వారా? అవును, కనిష్ఠుణ్ణి, కడగొట్టు వాణ్ణి. అంటే చెడగొట్టు వాణ్ణి కూడా అయ్యాననుకోండి. చెడగొట్టు వారు అయ్యారేమో కానీ కనిష్ఠుడు అయ్యారేమో కానీ నిష్ఠ కలిగినటువంటి కుటుంబంలో నుంచి వచ్చినట్లుగా కనపడుతోంది. అవును, మా అమ్మగారు కానీ నాన్నగారు కానీ చాలా నిష్ఠగల శ్రోత్రియ బ్రాహ్మణులు. మా అమ్మగారు అయితే సంవత్సరం పొడుగుత నోములు వ్రతాలు. అలాంటి వాతావరణంలో పెరిగాను నేను. అలాంటి కుటుంబంలో నుంచి వచ్చిన మీరు మంచి విద్యను అభ్యసించారు. ఆ తల్లిదండ్రులకు మాత్రమే కాకుండా మీ అన్నదమ్ములందరికీ కూడా చాలా ప్రేమతో పెంచారన్నట్లుగా విషితమవుతోంది మీ మాటల్ని బట్టి. అలాంటి ముద్దుబిడ్డ అయినటువంటి మీరు నిష్ఠాగరిష్టమైనటువంటి బ్రాహ్మణ కుటుంబంలో నుంచి క్రీస్తు ప్రభువుని ఎలాగ అంగీకరించడం జరిగింది? అది ఒక గొప్ప కథ. నేను ఇంటర్మీడియట్ చదువుకుంటూ ఉండగా మధ్యలో జబ్బు చేసింది, అందుకని చదువుకు అంతరాయం కలిగింది. అయితే ముందు టైఫాయిడ్ జ్వరం అన్నారు, తర్వాత టీబీ అన్నారు, అందుచేత చదువుకు అంతరాయం కలిగింది. అప్పుడు నేను కాకినాడకి వెళ్ళాను. కాకినాడలో మా అన్నయ్య గారు, అంటే మా నాలుగో అన్నయ్య, ఆయన పేరు కళ్యాణ రామ్మూర్తి, ఆయన ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో ఉద్యోగం చేస్తున్నారు. నేను విశ్రాంతికని అక్కడికి వెళ్ళాను. అక్కడికి వెళితే మా అన్నయ్య గారి స్నేహితుడు, ఆయన పేరు సూత్రాల శేషగిరిరావు, ఆయన మిషనర్లకు తెలుగు భాష నేర్పేవాడు, ఆయన మా అన్నయ్య గారి ఫ్రెండ్, ఒకరోజు వచ్చి నా గురించి అడిగాడు. నేను ఊరికనే ఇంట్లో ఉంటున్నానంటే ఏదో టెంపరీగా నాకు అసిస్టెంట్ టీచర్గా దొరలకు తెలుగు నేర్పడానికి సహాయపడదు కానీ రమ్మని అడిగితే మా అన్నయ్య సరేనన్నాడు. అందుచేత మొట్టమొదటిసారి దొరలతో
క్రైస్తవ మిషనరీ దొరలతో నాకు పరిచయం అయింది. ఆ పరిచయం కేవలం వారికి తెలుగు నేర్పడం వరకు మాత్రమే ఆ రోజున. అవును, తెలుగు నేర్పడంలో ఉన్న విశేషం ఏంటంటే వాళ్ళు మిషనరీలు కాబట్టి వాళ్ళు తెలుగు భాష నేర్చుకోవడానికి వాడిన వాచక పుస్తకం యోహాను సువార్త అది నా చేతికి ఇచ్చారు. అది నేను అంతకు ముందే ఎప్పుడు చదివి ఎరగను, ఎందుకంటే అది క్రైస్తవుల పుస్తకం అని నా ఉద్దేశ్యం. అది మనది కాదు వాళ్ళది అని. కానీ ఇప్పుడు విచిత్రం ఏమిటంటే నేను అనుకోకుండా దేవుడు నన్ను ఆ పరిస్థితిలోకి తెచ్చాడు. వాళ్ళ పుస్తకం యోహాను సువార్త చదవాల్సి వచ్చింది మిషనరీకి తెలుగు నేర్పడానికి. సో అది ఒక మాటలో చెప్పాలంటే ఒక జీవనాధారంగా మీరు చేపట్టినటువంటి కార్యక్రమం. అంటే పెద్ద జీవనాధారం అనుకోలేదు, ఊరికే ఉన్నాము, ఏదో పాకెట్ మనీ ఇస్తారు అని సరదాగా నేను అది చేపట్టాను. కానీ అదేమి నా వృత్తి అనుకొని అందులో ప్రవేశించలేదు. సరదాగా ప్రారంభించింది, అది జీవిత గమనంలోకి మారింది. అది విశేషం. అదే యోహాను సువార్త 15:16 మీరు నన్ను ఏర్పరచుకోలేదు కానీ నేను మిమ్మల్ని ఏర్పరచుకొని ఫలించడానికి లోకంలోకి పంపానన్నాడు ప్రభు. నాకు తెలియకుండానే ఆ వచనం నా మీద పనిచేసింది. సో ప్రభు యొక్క వాక్యం ద్వారా మీరు పట్టబడ్డారు యోహాను సువార్త 18. అవును, అదంతా వచనం వెంబడి వచనం చదవడం, అందులో గ్రామర్ వాళ్లకు నేర్పడం, ఇలా చెప్తూ ఉండగా ఆ యోహాను సువార్త అంతా నా చేత ప్రభు చదివించినట్టయింది. అయితే ఒకరోజు నాకు ఒక విచిత్రమైన ఐడియా వచ్చింది. ఈ యోహాను సువార్తలోనే కాదు, మిగతా సువార్తలు బైబిల్లో ఏమన్నా తప్పులుంటే పట్టుకొని వీళ్ళతో వాదిద్దామని ఒక క్రేజీ ఐడియా వచ్చేసింది. ముందు యోహాను సువార్త తీసుకొని పెన్సిల్ తీసుకొని అండర్లైన్ చేస్తున్నాను ఏమన్నా తప్పులు ఉన్నాయా అని. విచిత్రం ఏమిటంటే ముగించేటప్పటికీ అందులో తప్పులు నాకు కనపడలేదు, కానీ నాలో ఉన్న తప్పులనన్నీ అది బయటపెట్టింది. సో బైబిల్ రీడింగ్ మీ యొక్క మనసాక్షిని ప్రభావితం చేసి మీ జీవితంలో ఉన్నటువంటి లోపాలను మీరు గ్రహించేటట్లుగా చేసింది. అవును, అది ఒక దర్పణంలాగా, ఒక అద్దం మాదిరిగా అలాగా నా యొక్క వ్యక్తిగత జీవితంలో ఉన్న లొసుగులన్నీ చూపెట్టింది యోహాను సువార్త. కేవలం అది చూపెట్టిందా, మరలా తర్వాత ఏం చేయాలో కార్యక్రమం అనేటువంటి ఆసక్తి ఏమైనా మీలో పెంపొందించిందా? అద్దంలోకి ముఖం చూసుకుంటాము, ఆ సంగతి మర్చిపోతాం. కానీ అలా కాదు, పొద్దస్తమానం రోజు ఈ పాఠాలు దొరలకు నేర్పాల్సి వచ్చింది. అందుచేత అద్దంలోకి నిలకడగా చూచే పరిస్థితి వచ్చింది. అందుచేత తట్టుకోలేకపోయాను, ఏదో ఒక తీర్మానం చేసి తీరాలి అటో ఇటో అనే పరిస్థితికి వచ్చాను. ఒక రోజున నేను ప్రభు కోసం జీవిత తీర్మానం చేసుకున్నా, యేసు ప్రభువు నా రక్షకుడు అని. ఆ తీర్మానంతో ఆగిపోయారా? మళ్ళా ప్రభువును అంగీకరించినటువంటి పరిస్థితుల్లో మీరు ఇంకా ముందుకు సాగి బాప్తిజము తీసుకోవటం లాంటివి జరిగాయా? బాప్తిజం దాకా వెళ్ళకముందే ఇంట్లో గొడవ మొదలైంది. ఓహో, నా భార్య అప్పటికే నాకు వివాహం అయింది. నా భార్యకు యేసు ప్రభు అంటే ఇష్టం లేదు. ఏ నిష్ఠగల బ్రాహ్మడైనా యేసు ప్రభు నమ్ముకొని క్రైస్తవుడు అవుతావా అంటే హే పోపో అంటాడు. నేనేమి అందుకు భిన్నం కాదు, నిమ్న జాతుల దేవుడు నాకెందుకు అనే ఉద్దేశం ఉండేది. కానీ ఇప్పుడు అనిపించింది కొన్ని రుజువులను బట్టి ఆయన అందరికీ ప్రభు, ఎవరు ఆయన్ను ఒప్పుకొని ఆయన శిష్యులు అవుతారో అది గొప్ప ఆశీర్వాదం. మరి అంతటి సోషల్ యాంటగానిజం మీరు ఫేస్ చేసినప్పుడు ప్రభువుని రక్షకుడుగా, స్వీయ రక్షకుడుగా అంగీకరించడానికి మీ భార్య గారు వారు అనుమతించకపోయినప్పుడు మీరు ఎదుర్కొన్నటువంటి సాంఘిక సమస్యలు ఎలాంటివి? లోకమంతా నా మీద ఒత్తిడి తేవడం వేరు, నా భార్య నా మీద ఒత్తిడి తేవడం వేరు. భార్యాభర్తల మధ్య చాలా సన్నిహితమైన సంబంధం, అది చాలా డెలికేట్. నా భార్య టూత్ అండ్ నెయిల్ ఎంత వ్యతిరేకించిందంటే యేసు ప్రభువుని వదిలిపెడతారా వదిలిపెట్టరా, లేకపోతే నేను మా పుట్టింటికి వెళ్ళిపోతాను అని గొడవ చేస్తుంది. గొడవ చేస్తున్న భార్యను మీరు కోపగించుకున్నారా?
కోపగించుకున్నానంటే కథ ఆడడం తిరుగుతుంది. బైబిల్లో ప్రభు ఏమంటున్నాడంటే నిన్ను ఎవరన్నా దూషిస్తే ప్రతి దోషణ చేయొద్దు, ఎవరన్నా నిన్ను చెంప మీద కొడితే రెండో చెంప చూపు అన్నాడు ప్రభు. అంటే అర్థం ఏంటంటే అవతల వ్యక్తి నిన్ను ఏమి చేసినా ఇంకా కొంచెం అలా చేయడానికి వాళ్ళకి అవకాశం ఇవ్వమని ప్రభు నాకు సలహా ఇస్తున్నాడు. నేను అలాగే చేశాను, నన్ను దూషించినప్పుడు ఇంకొక అవకాశం ఇచ్చాను దూషించడానికి. ఏమన్నంటే నువ్వు దయచేసి పుట్టింటికి వెళ్ళొద్దు, నీ ఇష్టం, నీకు స్వేచ్ఛ ఉంది, నీ మనసులో ఏముందో చెప్పు, సాధ్యమైనంత వరకు నేను పరిష్కరించడానికి ప్రయత్నిస్తాను, కానీ యేసు ప్రభువును వదిలిపెట్టడం అనేది మాత్రం అది మాత్రం కుదరదు అని స్పష్టంగా చెప్పాను. సో మీ భార్య గారితోటి మీరు ఒక్క విషయాన్ని స్పష్టంగా చెప్పారు, ప్రభువుని మినహా ఇంకా ఏ విషయాలైనా చెప్పుబెట్టాను, ప్రభువుని మటుకు వదలను, అది గొప్ప తీర్మానం. ఆ తీర్మానాన్ని బట్టి మా బంధువులందరూ నన్ను వేధించారు. మీరు ప్రభువుని అంగీకరించి ఎన్నాళ్ళయింది అంటున్నారు? నా 30వ ఏట యేసు ప్రభువుని అంగీకరించాను. అంటే ఇప్పటికి దాదాపు 51 సంవత్సరం క్రితం. అవును. అప్పుడు మరి సంఘంలో ఉన్నటువంటి పరిస్థితుల్లో మీరు ఎలాగ తట్టుకుని నిలబడగలిగారు? అది విచిత్రం, నాకే ఆశ్చర్యం అవుతోంది. యేసు ప్రభువును నమ్ముకోవడం అంటే కేవలము ఆయనకు నేను ఓటేయటం కాదు, ఆయనే నన్ను ఎన్నుకోవడం, ఆయన నన్ను ఏర్పరచుకొని ఆయన నాలో వచ్చి ఉంటానన్నాడు. అందుచేత ఆయన ఏమి పలికిస్తాడో, నా చేత ఏమి చేయిస్తాడో అదంతా ఆయన ప్లాన్ అని నేను నమ్మాను. అలాగే జరిగింది. నా భార్య అంత వ్యతిరేకిస్తూ కూడా నన్ను వదిలిపెట్టి వెళ్ళలేదు, నన్ను కవ్విస్తోంది కానీ నన్ను వదిలిపెట్టి వెళ్ళలేదు. బంధువులు వచ్చి ఒక పెద్ద కాన్ఫరెన్స్ పెట్టారు ఒకసారి. అందులో వాళ్ళు అన్నది ఏంటంటే, నీకేం కావాలో అడుగు, ఏదైనా ఇస్తాం, డబ్బు కావాలా, ఏం కావాలి, కానీ నువ్వు యేసు ప్రభువును వదిలిపెట్టు. అంటే నేనన్నాను, వడ్ల గింజను దంచితే బియ్యపు గింజ అవుతుంది, మళ్ళీ బియ్యపు గింజ వడ్ల గింజ అవుతుందా, అది కుదరదు అన్న. అంటే వాళ్ళు అన్నారు, అమ్మాయి ఇక ఈయనతో లాభం లేదు, ఈయనకు యేసు పిచ్చి పట్టింది, సామాన్ సర్దుకో వెళ్ళిపోదామంటే, ఆమె ఏమన్నదంటే, భలే వారు, నేను ఆయన వదిలిపెట్టి అలా వస్తాను, మీ తెలివితేటలు బయటపడ్డాయి, ఆయన మారుస్తారు, మళ్ళా మన సాంప్రదాయంలోకి అనుకున్నాను, మీరు ఫెయిల్ అయిపోయారు, అది ఒప్పుకొని దయచేసి వెళ్ళిపోండి, మా గొడవ మేము పడతామని చెప్పింది. సో బాహ్యంగా ఆవిడ మీ యొక్క క్రైస్తవ జీవిత విధానాన్ని వ్యతిరేకించిందే కానీ మిమ్మల్ని వ్యతిరేకించలేదు. అది అది అసలు రహస్యం. ఆమె ఎంత నిజంగా చాలా అభినందనీయురాలు. ఎంత ప్రయత్నించినా సాధ్యపడలేదు, చిట్ట చివరికి ఆమె చేతులెత్తేసింది. ఇక నేను యేసు ప్రభువును నమ్ముకుంటున్నాను, నన్ను క్షమించండి, మిమ్మల్ని చాలా వ్యతిరేకించాను, మన సాంప్రదాయాలన్నా సంస్కృతి అన్నా నాకు అంత ఇష్టం, కానీ ఇప్పుడు ఏమనిపిస్తోందంటే మీరు నమ్ముకున్న దేవుడు, మీరు నా భర్త కాబట్టి ఆయన నాకు కూడా దేవుడు. ప్రజల్లో మీరు ఎలా నమ్ముకున్నారో చూస్తే నాకు ఆశ్చర్యం అవుతోంది. అందుచేత మనకు యేసు ప్రభువు కావాలి, కానీ యేసు ప్రభువు పేరట చలామణిలో ఉన్న మతం మాకొద్దు అని మేమిద్దరం కలిసి ఆ రోజు తీర్మానం చేసుకున్నాం. మతాతీతమైన కులాతీతమైన ఒక అద్భుతమైన సంబంధంలో ప్రవేశించాము, అదే అప్పటి నుంచి ఇప్పటిదాకా ప్రకటిస్తున్నాం. యేసు ప్రభు అనేటువంటిది మతం కాదు, ఒక మార్గం అనేటువంటి కాన్సెప్ట్ మీ హృదయంలో నిండిపోయింది, దాన్ని సహోదరి అనివ్వండి, వారి జీవితంలో కూడా మీరు గట్టిగా ముద్రించగలిగారు, మీ కుటుంబం కట్టబడింది ప్రభువు చేత. అప్పటి నుంచి ఆమె నాకు ఎంత మంచి భార్య అయిందంటే వ్యతిరేకత అనేది బుద్ధిగా లేదు. చాలా సత్యం, నేను ఏది చెప్పినా అలాగేనండి అనడం. ఇప్పుడు ఇంత పెద్దవాళ్ళం అయ్యామా, ఇప్పుడు ఏదన్నా మీటింగ్కి వెళ్ళాలంటే నన్ను ఏ చీర కట్టుకోమంటారని నన్ను అడుగుతోంది. అంత అన్యోన్యం అయిపోయాం అన్నమాట. నాకు చెప్పకుండా ఆమె ఏది చెయ్యదు, ఒక రూపాయి కూడా ఉన్నదంటే అది నాకు చెప్తుంది. బహుశా ఆమెకి ఏది మ్యాచ్ అవుతుందో మీకు తెలిసేమో, అది దేవుని ఏర్పాటు. నేను అనుకుంటాను, అసలు నాకు మొదట పెళ్ళైనప్పుడు ఆ పెళ్లి వేరు, తర్వాత యేసు ప్రభువును మేమిద్దరం నమ్ముకున్న తర్వాత
ప్రభు మాకు మళ్ళా పెళ్లి చేసి మళ్ళా పెళ్లి అంటే ఇంకొకరిని పెళ్ళాడడం కాదు అది మా యొక్క వివాహాన్ని క్రిస్టియనైజ్ చేశాడు మళ్ళా స్టూడియోకి వెళ్ళి వేషం వేసి మళ్ళీ పాత్రం పెట్టి పెళ్లి చేసి ఒక్కర్లే ప్రభువే చేశాడు పరిశుద్ధాత్మే మళ్ళా మాకు కొత్త ధనాన్ని ఇచ్చాడు అప్పటి నుంచి కూడా మేము ఏది చేయాల్సి వచ్చినా ఆయనతో సంప్రదించి చేస్తాం లేకపోతే అది చేయమంతే ఎంతో డబ్బు వచ్చే అవకాశాలు ఉన్నాయి చాలామంది మిషనరీ తెలుసు మరి అడుక్కుంటే బోలెడంత జోలి నిండుతుంది కానీ ఆ జోలి మాకు లేదు కొంతమంది ఆ జోలి మీద విశ్వాసం అని రాసుకొని ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి అయ్యా విశ్వాసం అంటారు జోలిని చూపుతారు ఆ జోలి మాకు లేదు దాని జోలికి మేము వెళ్ళాం చాలా సంతోషం కానీ విస్తారంగా ఇలాగ దేవుని యొక్క పరిచర్యలో మీరు వాడబట్టడానికి ఏమన్నా దోహద కారణాలు డబ్బు మినహా ఏమన్నా ఉన్నాయా హెన్రీ క్రాన్ అని ఒక గొప్ప బైబిల్ స్కాలర్ ఉన్నాడు ఆయన యొక్క వ్యక్తిగత జీవితపు ప్రభావం నా మీద ఎక్కువగా పడింది ఆయన నాతో 5-6 సంవత్సరాలు కలిసి బైబిల్ అధ్యయనం చేశాడు ఆయన ప్రతిరోజు చెప్పేవాడు మూర్తి ఎప్పుడైనా నీవు యేసును ఒక మతంగా మార్చావో నీ మీదకి గొప్ప శిక్ష వస్తుంది కాబట్టి ఒక వ్యక్తి క్రీస్తును అంగీకరించాలి అంటే క్రైస్తవ్యాన్ని ఎరిగినటువంటి వ్యక్తులు రోల్ మోడల్ క్రిస్టియానిటీగా జీవితాన్ని గడపాలి అంటే అర్థం ఏమిటంటే యేసు ప్రభు యొక్క ప్రబోధాలు తీసుకొని యేసు ప్రభువును దూరంగా పెట్టడమే క్రైస్తవ మత లక్షణం ఈ రోజున క్రీస్తు వ్యక్తిగతంగా వాళ్ళకు పట్టదు బోధ ముఖ్యం బైబిల్ అంటారు అది ఒక పుస్తకం అయిపోయింది కానీ వ్యక్తిగతంగా యేసు ప్రభువుకు వీరికి ఉన్న సంబంధం చాలా బలహీనమైంది ఈ రోజున మనుషులకు మస్కా పెట్టడం ఎక్కడ డబ్బు వస్తుందా అమెరికా తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను నాకు సాయం అక్కడ నుండి వచ్చును అని బైబిల్ను కూడా మార్చేశారు మనవాళ్ళు మొదటి నుంచి కూడా నేను దాన్ని వ్యతిరేకిస్తున్నాను చాలామంది మిషన్లు వచ్చి మూర్తి నీకేం కావాలని అడిగితే నాకు మీరు కావాలి మీ సహవాసం కావాలి అన్నాను కానీ ఒక డాలర్ కూడా నాకు కావాలని అడగలేదు మనోళ్ళు ఏంటంటే అమెరికాకు పోతే డాలర్ అక్కడ చెట్లకు డాలర్లు పండును అవి కోసుకొని వద్దాం అనుకో నేను అలా ఎప్పటికీ అనుకోలే అడ్డు వచ్చాను అనుకోండి ఇప్పుడు ధనాపేక్ష అనేటువంటి మీ మిమ్మల్ని ప్రభావితం చేయలేదు అంతవరకు చాలా సంతోషం ఎందుకంటే లోకంలో డబ్బును వద్దనే వాళ్ళు చాలా తక్కువ మంది మీరు దానికి అతీతంగా ఉన్నారంటే అది దేవుని యొక్క ప్రణాళికయే అయితే ఇంత విస్తారంగా బైబిల్ ఒకసారి చదువుతాం ఏ పుస్తకం రెండుసార్లు చదువుతాం ఈ బైబిల్ మీరు రేడియో పరిచర్య ద్వారా కానివ్వండి ఆ తదుపరి వచ్చినటువంటి టీవీ పరిచర్య ద్వారా కానీ ముఖ్యంగా రేడియో పరిచర్యలో 5 పర్యాయాలు మీరు బైబిల్ని వర్డ్ బై వర్డ్ మీరు చెప్పారని జగద్విధి సత్యం అది ఎందుకు అన్నిసార్లు చెప్పాల్సి వచ్చిందో దేవుని యొక్క మహాకృప అది మన పూర్వీకులు పురాణాలు చెప్పారు ఎప్పుడు పుస్తకం ముందు పెట్టుకొని చెప్పేవాళ్ళు కానీ దేవుడు నాకు ఇచ్చిన ప్రత్యక్షం ఏమిటంటే దేవుని యొక్క విధానము ఓరల్ టీచింగ్ అంతేగాని బుక్కిష్ టీచింగ్ కాదు అందుకని దేవుడు నాకు రేడియోని తెచ్చి ముందు పెట్టాడు ఆ రేడియోలో కూడా ఈ బైబిల్ పుస్తక భాష నేను దాన్ని వ్యతిరేకించాను అందుకని ప్రజాభాషలోకి నేను స్వంతంగా అనువదించుకొని అలాగా మాట్లాడాను అందుచేత చదువు రాని వాళ్ళు కూడా యేసు ప్రభు ఎవరో తెలుసుకోగలిగారు అందుచేత నా యొక్క జీవితం అంతా కూడా పుస్తక భాషనే మాట్లాడను ప్రజల కోసం ఆయన వచ్చాడు కానీ అందులో గొప్ప ధనికుల కోసం గొప్ప పండితుల కోసం రాలేదు యేసు ప్రభు వడ్రంగి పనిచేశాడు ఆలోచించండి వాళ్ళు అర్థం చేసుకోవాలి ఈ రోజున బైబిల్ పాండిత్యంతో మన వాళ్ళ బుర్రలు వ్యాకోచిస్తున్నాయి మాట మాట్లాడితే మొదటి పేతురు 2వ అధ్యాయం అని కానీ ఎవడో వచ్చి మొదటి పేతురు 2వ పేతురుకి ఏమవుతాడు రా అని అడుగుతున్నాడు అవునండి ఇలాంటి గందరగోళంలో దేవుడు నన్ను ప్రత్యేకంగా నిలవబెట్టాడు సో గాడ్ వాంటెడ్ యూ టు టేక్ యూ టు ది రూట్ ఆఫ్ ది సొసైటీ అదండి అది బేసిక్ రూట్ ఆఫ్ ది అండ్ ఈవెన్ అన్ఎడ్యుకేటెడ్ తమిళ పర్సన్ ఆల్సో కెన్ అండర్స్టాండ్ ది గాస్పెల్ అది ప్రభు ఉద్దేశం అందరూ కూడా చదవాలి అంటే గవర్నమెంట్ వాళ్ళు వయోజన విద్యా క్లాసులు పెడతారు
అది కాదు మన పని. అందరూ చదవాలని కాదు ప్రశ్న, అందరూ యేసు ప్రభువు నమ్మాలి అని. యేసు ప్రభువును నమ్మడానికి చదవాలి అని ఎక్కడుంది? వినుట చేత విశ్వాసము కలుగుననుందా, చదువుట చేత విశ్వాసము కలుగుననుందా? వినాలి అంటే మనం చెప్పాలి, తల్లులు చెప్పాలి, పిల్లలు వినాలి, ఉగ్గు పాలతో రంగరించిపోయాలి. అది నా యొక్క ధ్యేయం, దేవుడు నాకు ఇచ్చిన దర్శనం. ఆ దర్శనాన్ని మీరు సంపూర్ణంగా నిర్వర్తించారు అని నేను నమ్ముతున్నాను. చాలామంది రేడియోల దగ్గర కూర్చుంటారు, నేను పల్లెటూరు వెళ్ళినప్పుడు చూశాను. అంటే టీవీలు ఇప్పుడు వచ్చాయనుకోండి, అంతకు ముందు కూడా రేడియోల దగ్గర కూర్చొని పలికేవాళ్ళు కాదు. ఏమిటి కథ అని అడిగితే మూర్తయ్య గారి మీద వర్తమానం వస్తుందయ్యా అనేవాళ్ళు. వాళ్ళు రేడియోలకు హత్తుకుపోయారు, ఈ రోజున టీవీకి హత్తుకుపోయారు. ఇక భవిష్యత్తులో కూడా మిమ్మల్ని వాళ్ళు మర్చిపోయేటువంటి సమస్య లేదు. ఇందులో నా మెరిట్ ఏమీ లేదు, దేవుడు నన్ను అలా పట్టుకున్నాడు. ఒక సాంప్రదాయక బ్రాహ్మణ కుటుంబంలో పుట్టిన నాకు ఈ క్రైస్తవ మతానికి సంబంధం ఏమిటి? ఊరి బయట ఉన్నవాళ్ళు అని అనుకున్నాము. కానీ ప్రభువు నాకు చూపింది ఏమిటంటే తప్పు అది. యేసు అందరి కోసం, యేసు అందరికీ ప్రభు. అందుచేత మీరు యేసు ప్రభువును మతంగా మారుస్తున్నారు. ఆయన యొక్క సమృద్ధి జీవాన్ని, ఆయన యొక్క అద్భుతమైన కృపను పొందడానికి ప్రతి ఒక్కడూ అర్హుడే. మరి మీరు సువార్త ప్రసంగాలు కానివ్వండి, విశేషంగా బహిరంగ సభలు కానివ్వండి, విస్తారంగా ఆల్మోస్ట్ ఆల్ ఓవర్ ఇండియా, నాట్ ఓన్లీ ఇన్ ఇండియా, అమెరికా అండ్ సో మెనీ అదర్ కంట్రీస్ మీరు విజిట్ చేసినట్లుగా మీరు ఆయా సమయాల్లో చెప్తుండగా విన్నాను నేను. అయితే చాలా విస్తారంగా పాటలు కూడా రాశారు మీరు. మీలో మీ వంశంలో కవి హృదయం కలిగినటువంటి వారు ఉన్నారా, లేక మీకు సంగీతం మీద ఏమన్నా కమాండ్ ఉంది? మా ఇంట్లో అందరూ కవులే. మా నాన్నగారు కవి, మా నాన్నగారి బ్రదర్స్ కవులు, అందరూ కవులే. చిన్నప్పటి నుంచి కవిత్వాలు చెప్తుండేవాళ్ళు. అది నాకు వచ్చింది, అది ఇన్హెరిట్ అయిందన్నమాట. అలాగే భగవద్గీత మా ఇంట్లో నిత్య పారాయణం జరిగేది. అందుచేత నేను ప్రత్యేకంగా నేర్చుకోకపోయినా భగవద్గీత 18 అధ్యాయాలు నాకు వచ్చు. దట్స్ గుడ్. ఎందుకంటే మా అమ్మగారు పొద్దస్తమానం శ్లోకాలు చదువుతూనే ఉండేది. బ్రాహ్మణ కుటుంబాల్లో సహజం. అందుచేత అవన్నీ వచ్చాయి. మనోళ్ళు ఏందో అందులో క్రీస్తున్నాడు, ఇందులో క్రీస్తున్నాడని. దట్స్ వాట్ ఐ యామ్ గోయింగ్ టు ఆస్క్ యు. లెట్ మీ ఆస్క్ యు. వేదాల్లో క్రీస్తున్నాడు అని ఎంత ఇప్పుడు అది ఒక పెద్ద స్లోగాన్ గా తయారైంది. ఈజ్ ఇట్ నాట్ డిసెప్టివ్? వేదాల్లో క్రీస్తున్నాడు, అక్కడ ఉన్నాడు, ఇక్కడ ఉన్నాడు అంటే నమ్మొద్దని ప్రభువే చెప్పాడు. మనిషి కుమారుడు ఎక్కడున్నాంటే అడుగుడుగు అక్కడున్నాడు, ఇక్కడున్నాడు. అలా కాదు, యేసు ఎక్కడున్నాడు అని అడగొద్దు. నీవు ఆయనకు ఛాన్స్ ఇస్తే నీలోనే ఉంటాడు. ఏమి లేదు, ఓపెన్ ద డోర్ ఆఫ్ యువర్ హార్ట్, ప్రభు వస్తావా అని అడుగు, వచ్చేస్తాడు. సూర్యోదయం అయింది, కిటికీ తలుపు తెరువు, నీ బెడ్ పక్కనే కిటికీ తలుపు ఉంది, ఆ తలుపు తెరవగానే సూర్యకిరణాలు లోపలికి దూసుకొస్తాయి. అలాగే యేసు ప్రభు కూడా ప్రతి ఒక్కరి హృదయంలోకి వచ్చి నివాసం ఉండే దేవుడు కానీ, గుళ్ళు కట్టించుకొని భజనలు చేయమని చెక్క భజనల దేవుడు కాదు యేసు ప్రభు. కాబట్టి మన హృదయాన్ని ఇవ్వాలి దేవుడికి. అది హృదయాన్ని ఇవ్వకముందు కొంచెం తేడా ఉంది. మన హృదయం డర్టీ హృదయం, ముందు ఆయన రక్తం చేత కడుక్కొని అప్పుడు ప్రభు రా స్వాగతం అనాలి. అంతేగాని అడుగులుగా నీ హృదయము ప్రభుకిమ్ము అని పాట పాడతారు బోధకులు. ఆ హృదయం ఒక పెద్ద సెప్టిక్ ట్యాంక్ లాంటిది, దరిద్రపు కంపు. ఈ మధ్య గోడల మీద రాస్తుంటారు చూడండి, నిండినదా అని. బాగానే నిండి ఉన్నాయి ఇవి. అంత క్లీన్ చేసుకొని అందులోకి యేసు ప్రభువును రమ్మంటే అది అందరికీ ఆశీర్వాదం. మీ జీవితంలో 81 సంవత్సరాలు వసంతాలు నిండాయి, ఇంకా 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 ఎన్నో నూతన వసంతాలు నిండాలని నేను కోరుకుంటున్నాను. మీ జీవితం యొక్క పరమ లక్ష్యం ఏంటి, అంతిమ గోల్, డెస్టినీ? నా జీవితంలోని చిట్ట చివరి మినిట్ వరకు యేసు ప్రభు శిలువ మీద చనిపోతూ కూడా సువార్త చెప్పాడు.
నా కోరిక ఏంటంటే అలాగే నేను ప్రభు దగ్గరికి వెళ్ళిపోయే మినిట్ లో కూడా సువార్త చెప్తూ ప్రభు దగ్గరికి వెళ్ళిపోతే నా ఆశ ఏంటంటే ప్రభు నన్ను మెచ్చుకుంటాడు యు వాంట్ టు డై ఆన్ ద ప్లాట్ఫామ్ అవునంతే అంతే వాట్ ఎ గ్రేట్ డిసిషన్ వాక్యం చెప్తూ ఐ రియల్లీ కంగ్రాట్యులేట్ యు హనుకు దేవునితో నడిచాడు లేకపోయాడు లేడు అంతే అయ్యా మీకు చివరగా ఒక ప్రశ్న వేస్తున్నాను దయచేసి ఇంత 51 సంవత్సరాల క్రైస్తవ జీవిత మార్గంలో మీరు ప్రయాణం చేశారు ఆటంకులే ఆటంకాలు ఎదురయ్యాయి సమస్యలు ఎదురయ్యాయి సాంఘిక బహిష్కరణ ఎదురైంది ఇప్పుడు మీరు భవిష్యత్తు తరానికి నవ క్రైస్తవ తరానికి అందాం పోని దేశానికి క్రైస్తవులకు విశ్వాసులకు ఈ తరం వారికి మీరు ఇచ్చేటువంటి సందేశం ఏమిటి ఈ తరం వారికి దావీదు మహారాజు తన తరం వారికి నమ్మకమైన సేవ చేసినట్టు ఈ తరానికి నా జీవితంలో లాస్ట్ మినిట్ వరకు కూడా టీవీ మెసేజెస్ ఇచ్చేసి వెళ్ళిపోతాను సో మీరు టీవీలో టీవీగా ప్రభుతో సాగిపోవాలి సరే అదే జోక్ గా అన్నాను యేసుతో టీవీలోకి పోదామా అంటే అది కాదయ్యా యేసుతో టీవీగా అనుకో టీవీగా కాదు యేసుతో టీవీలోకి పోదామా అన్నాను అంటే దేవుడు నా జోకునే ఒక ప్రవచనం కింద ఎంచి దాన్ని నెరవేర్చాడు మీ నోటి వెంబడి జోక్ వచ్చినా అది ప్రవచనమే అందులో ఏం సందేహం లేదు కొంతమందికి నా జోకులు పోకులాగా ఉంటాయి ఉండాలి కదా పోకులాగా ఉండకపోతే తెలియదు ఇంట్రావైనస్ ఇంజెక్షన్ జరగకపోతే రోగం తగ్గదు వెల్ గాడ్ ఇస్ గ్రేట్ కానీ మీరు చాలా ఈ నిస్వార్థమైన సేవ ఈ వయసులో కూడా మీరు చేస్తున్నారంటే మీకు మా హృదయపూర్వక నిండు నమస్కారాలు తెలియజేస్తున్నాను మళ్ళీ కలుద్దాం గాడ్ బ్లెస్ యు వి రియల్లీ ఎంజాయ్డ్ దిస్ ఇంటర్వ్యూ యా థాంక్యూ అయ్యా మిమ్మల్ని కలుసుకున్నాం చాలా సంతోషం మీరు మా హృదయాలకు కావాల్సిన విషయాలను చాలా విశదంగా చెప్పారు నన్ను గురించి ఆరాధన ప్రేక్షకుల గురించి మీరు ప్రార్థించవలసిందిగా మనవి చేస్తున్నాను చాలా సంతోషం ఎంత గొప్ప అవకాశం దేవుడు మనకి ఇచ్చాడు నేను అనుకుంటాను ఇట్స్ ఎ టైమ్లీ నీడ్ ఈ ఆరాధన టీవీ కార్యక్రమాలు ఈ తరాన్ని పూర్తిగా మార్చేస్తాయన్న నమ్మకం ఉంది చాలా సంతోషం అయ్యా మీరు ఈ కార్యక్రమానికి రావటం కాకుండా ఇంత మీ విలువైన సమయాన్ని మా అందరి కొరకు మీరు వెచ్చించారు ఆధ్యాత్మిక విప్లవ వీరులను ఈ యువతరంలో లేపాలని నా ఆశ మీరంతా ప్రార్థనలో నాతో ఏకీభవించండి ప్రార్థన చేసుకున్నారు కృపాసత్య సంపూర్ణుడా మా పరమ తండ్రి మహిమగల రాజా ఎంత గొప్ప దేవుడవయ్యా ఈ తరానికి ఏ విధంగా సువార్త ప్రకటించాలో అలాంటి ప్రకటన సాధనాలు మీరు అనుగ్రహిస్తున్నారు ఆరాధన టీవీ అలాంటి గొప్ప అద్భుతమైన ఈవి మీరు ఈ తరానికి అనుగ్రహించారు మా తెలుగు ప్రజలందరూ ప్రభు అయిన యేసుక్రీస్తుకు సన్నిహితం కావడమే కాదు క్రీస్తులోకి రావడానికి ఈ సందేశాలు దోహదపడాలని ఈ రోజున ఈ ఇంటర్వ్యూలో కూడా ప్రభువా మీరు నా హృదయంలో ఉంచిన వేదన నా యొక్క దర్శనము నీవు మా ముందు ఉంచిన భవిత యొక్క ఛాలెంజ్ వీటన్నిటినీ ప్రజలు నీ వద్ద నుండి వచ్చినట్లు గ్రహిస్తారని నీకు నమ్మకంగా తమ యొక్క జీవితాలను సమర్పించుకొని సేవ చేస్తారని ఏస్తున్నాము నా ప్రార్థన చేస్తున్నాను తండ్రి ఆమేన్.